అశ్వయమణి మహాభారతం సభా పర్వంలో రాజసూయ యాగం ప్రారంభమైనప్పుడు కృష్ణుని శిశుపాలను నిందించడం ఇవన్నీ అంగీకరణి. సో అసలు ఈ శిశుపాలను ఎవరు అనేది ఈరోజు వీరిలో మాట. శిశుపాలుని జన్మ వృత్తాంతం అలాగే శిశుపాలుని వర అంటే శిశుపాలుని సంపదం. భీష్ముడు భీమునితో భీమసేన ఈ శిశుపాలు సంపాదాలు ఈ గుర్మార్గులు దమఘోషులు సాత్వికి పుట్టారు. పుట్టుకతోనే నాలుగు భుజాలతో నొసటి మీద కంటితో గాంధవ స్వయంతో పుట్టారు. తల్లిదండ్రులు ఆ బాలుని చూసి కలక చెందారు. అప్పుడు ఆ శరీరవాడి ఈ బాలుడిని ఎవరు ఎత్తుకున్నప్పుడు మామూలు రూపం పొందుతారో అతని చేతిలో ఇతను హకులు కాగలరు అంటే చంపగలరు అని పలికింది. అప్పటి నుండి ఆ బాలుని ఇంటికి ఎవరు వచ్చినా చేతికి ఇవ్వసాగరు. ఒకరోజు బలరామకృష్ణుడు ఆ బాలుని చూడడానికి వచ్చారు. శ్రీకృష్ణుడు ఎక్కుకోగానే ఆ బాలునికి మామూలు రూపం వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుని చేతిలో అతని మరణం తగ్గమని భావించిన సాత్వతి శ్రీకృష్ణుని చూసి, కృష్ణ నీ మలిని అయిన శిశుపాలుని రక్షించు అని కోరింది. అలాగే అన్నాను కృష్ణుడు. ఇతని నూరు తప్పులు సహిస్తాను అంటే ఇతను చేసే 100 తప్పులు మాత్రం నేను సహిస్తాను. అవి పూర్తి కాగానే అంటే ఆ 100 తప్పులు పూర్తి కాగానే నా చేతిలో హతుడవుతాను అంటే నా చే చంపబడతాను అని చెప్పాను కృష్ణుడు అని చెప్పాను భీష్ముడు భీమునితో. అప్పటికి శిశుపాలునికి బుద్ధి రాలేదు. కృష్ణ ఈ ముసలి భీష్ముడు పాండవులు నిన్ను సన్మానించడం నేను సహించలేను, నాతో యుద్ధానికి సిద్ధం కండి అని అన్నాను. అప్పుడు శ్రీకృష్ణుడు సభాసరులను చూసి, మేము ప్రాజ్యోతిష్యపురం మీద దండెక్కినప్పుడు ఈ శిశుపాలుడు ద్వారకను తగులబెట్టాను. భోజరాజులు రైవతకాగ్రి మీద భార్యలతో గడుపుతుంటే వారిని దారుణంగా చంపారు. నా తల్లి వసుదేవుడు అశ్వమేధయాగం చేసుకుంటే అశ్వాన్ని అపహరించారు. బభ్రుని భార్యను తన భార్యగా చేసుకున్నాను. నా అత్త సాత్వతి కోరిక ప్రకారం నూరు తప్పులు సహించాను. ఇతను నాకు పరమ శత్రు అయ్యాడు అని అన్నాడు శ్రీకృష్ణుడు. శిశుపాలుడు శ్రీకృష్ణుడిని చూసి, నేను వివాహమాడదలచిన కన్యను అపహరించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా అని దూషించావు. ఇక శ్రీకృష్ణుడు సహించలేకపోయాను. తన చక్రాయుద్ధం ప్రయోగించి శిశుపాలుని శిరసు ఖండించాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అతని అంత్యక్రియలు జరిపించమన్నారు. శిశుపాలుని కుమారుణ్ణి చేనీ దేశానికి రాజును చేశాను. శిశుపాలుని వరతో శిశుపాలుని అంతముతో రాజసూయయాగం పరిసమాప్తి అయింది. సో ఈరోజు వీడియో ఇంతటితో అయితే ముగిస్తున్నాను. సో ఆ తరువాత ఏమైందో ఆ తరువాత వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఆ అందరూ బాగున్నాయి, అందులో నేనున్నాయి. సర్వేషణ సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. శుభం అశ్వయమణి.